ఇంకా అంతకన్నా ఏం కావాలి ఆబ్వియస్లీ. సో ఫ్యామిలీ ఆడియన్స్ కి అట్లీస్ట్ ఇఫ్ యూ డూ దెన్ వీ హావ్ సక్సీడెడ్ ఓ మై గాడ్ అన్డౌటెడ్లీ. బట్ ఇదే జరగబోతుంది 22nd కి అని అనుకుందాం. అఖిల్ ఫస్ట్ మూవీలో మేము బోల్డ్ అని డాన్సెస్ చూసాం. అసలు అఖిల్ ఏంటి ఇంత చక్కగా డాన్స్ చేస్తున్నాడు అని కూడా అందరు వావ్ అని అన్నారు. మరి ఈ మూవీలో డాన్సెస్ ఎలా ఉండిపోతున్నాయి? రెండు సాంగ్స్ ఉంటాయండి, ద హెలో సాంగ్ అండ్ మెరిసే మెరిసేదస్ వెడ్డింగ్ సాంగ్. ఈ రెండు సాంగ్స్ లో డాన్స్ ఉంటుందండి. అండ్ వీవ్ గాన్ విత్ అ వెరీ మెరిసే మెరిసేలో కొంచెం ఫోక్ స్టైల్లో ఇండియన్ స్టైల్లో ఉంటుంది డాన్స్. అండ్ ఆఫ్ కోర్స్ ఆ హెలో సాంగ్ ఇట్స్ అ వెరీ మోడర్న్ హిప్ హాప్ ఫ్రీ స్టైల్ బ్రేక్ డాన్స్ సార్ట్ ఆఫ్ థింగ్ విచ్ వీవ్ గాన్ ఇన్ టు. అండ్ యా బట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫీల్ ఫీల్తో చేసిన మూమెంట్స్ ఇన్ ఎవ్రీథింగ్. విక్రమ్ ఇస్ వెరీ పర్టిక్యులర్ దట్ యూ నో ఇట్ షుడ్ లుక్ లైక్ యూర్ ట్రయింగ్, హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విదిన్, యూ హ్యావ్ టు ఫీల్ ద డాన్స్ ఇవన్నీ. So we went on feel. Okay, so Akhil ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడ డాన్స్ కి ముందు? I never took any. మొదటి నుంచి కూడాను never. I had rehearsed for my songs but డాన్స్ ట్రైనింగ్ అన్నాక నేను మేబీ 1-2 weeks చేసి ఉంటాను, కానీ I never trained. Okay, so అది ఇన్బిల్ట్ గా వచ్చేసింది అన్నమాట. అంత పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఏం డాన్స్ చేయను, చాలా రిహర్స్ చేయాల్సి వస్తుంది. I rehearse, that's why I'm able to dance. But Akhil movie lo em cheppanante Saisha tho koncham steps match cheyadam kashtam ga anipinchindi. Amma ekkada padithe akkada dance chestundi ani ani anipinchindi annaru. But with Kalyani ela anipinchindi match cheyadam? No, actually Kalyani and me didn't have much dance together. Okay, Saisha and me had a lot of dance. Mm-hmm. We danced a lot in that film. Mm-hmm. And whatever in the two songs that we did dance, we all out danced la chesam. She was had as much steps as me sort of thing. So కళ్యాణితో వీ వర్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ మీ డాన్సింగ్ అరౌండ్ హర్, వీ డెంట్ మేక్ హర్ డాన్స్ దట్ మచ్. దెర్ వాజ్ నో కాంపిటీషన్ బిట్వీన్ మీ అండ్